అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేసి ఈ వేళకి 30 రోజులు అవుతుంది. ఇది దౌర్భాగ్యుడు. కనీసం నిజాయితీపరుడైన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టాడు. ఆ 409 అనే కేసు అసలు సంబంధం లేని కేసు. ఆయనకి ఈ అవినీతితో కానీ ఇటువంటి పరిస్థితులను కూడా ఏమీ సంబంధం లేని వ్యక్తి. కావాలని 16 నెలలు చెంచులు కూడా జైల్లో చెప్పకూడుతున్న ఈ జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా కొద్ది రోజుల పాటు అరెస్ట్ చేయాలని దురుద్దేశంతో అరెస్ట్ చేయించాడు. వాళ్ళ కర్మ ఈవేళ వైసీపీ పార్టీకి జగన్ రెడ్డి ప్రభుత్వానికి కర్మ. ఈవేళ మా నాయకుడు బాధపడి ఆ దోమల్లోనూ ఆ ఉములోనూ ఉన్న ఆయన ప్రజల కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఆవేదన చెందుతూ అన్ని బాధలు అనుభవిస్తున్నాడు. ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఏంటంటే 70 పైసలు తెలుగుదేశం, 30 పైసలు వైసీపీ ఉండేది. ఈరోజు జనసేన, తెలుగుదేశం కలనం ఈ దుర్మార్గ చర్యలకు అనుగుణంగా 90% తెలుగుదేశం జనసేన ఐక్యతతో రాష్ట్రంలో వన్ సైడ్ వార్ అయిపోయింది. 10% కూడా జగన్ రెడ్డికి లేక, దిక్కు లేక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లబోదిబ్బమని ఏడుస్తున్నారు. మా ముఖ్యమంత్రి తో చేసిన తప్పుదానికి నాశనం అయిపోయింది పార్టీ అని వైసీపీ నాయకులు సర్పంచుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి పైన పడకుండా లోపల కుళ్ళు కుళ్ళు ఏడుస్తున్నారు. ఏంటి దౌర్భాగ్యం? ఎంతటికి కారణం ఏంటంటే నూకేష్ గారి యువగాలం పాదయాత్రకి లక్షలాది మంది రావడం, చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రహణి రోజు వెళ్ళినా లక్షలాది మంది రావడం, లోకేష్ గారు కూడా ఈరోజు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండమైన ఆదరణ, ఉదయించే సూర్యుని ఎవరూ ఆపలేడు. ఆది ముచ్చేలాగా చంద్రబాబు నాయుడు వస్తారు, రాష్ట్రం అంతా తిరుగుతారు, వన్ సైడ్ వార్, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, పేదల కష్టాలు తీరుతాయి. ఇదే ఈరోజు వాడ్రాపల్లి గ్రామంలో మా ఇన్ఛార్జ్ ప్రగణ్ నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసిన పార్టీ 30 బూట్ల మీద ఈ ఆవ, వాడ్రాపల్లి ఆవ, ఇది దేవుడు కూడా ఆవ మధ్యన ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వాడ్రాపల్లి ఆవలో మధ్యలో ఉన్న శివలింగేశ్వర స్వామికి పూజలు చేసి మా నాయకుడు ఆనిముచ్చులో పైకి రావాలని, అర్జెంటుగా ఆయన విడుదల చేయకపోతే ఆ ఉసురు వాళ్ళకి తగిలేలాగా ఆశీర్వదించమని ఆ దేవుణ్ణి వాడ్రాపల్లి ఆవలో ముక్కొని ఈరోజు పాలాభిషేకం చేసి ఈవేళ అందరూ మా యలమంచిలి నియోజకవర్గం నాయకులందరం కూడా ఈవేళ పూజలు చేసి మా యలమంచిలి ఈ మనోభాగ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అవునియండి, మిగతా నాయకులు అందరూ సీనియర్ నాయకులు, ఈ వాడ్రాపల్లి పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు అందరూ కూడా సమిష్టి కృషితో ఈవేళ కార్యక్రమం జయభం చేశారు. ఆ రామలింగేశ్వర స్వామి దయదలిచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు బట్టి నరక యాతన పడుతున్నారు, ఆ దోమల కొంపలో ఆయన రిలీజ్ అవ్వాలని ఈవేళ వాడ్రాపల్లి ఆవలో బోట్లో మేము ప్రయాణించి ఈవేళ దేవుణ్ణి మొక్కున్నాం. ఈరోజుకి జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సుమారు 40 రోజులు కావస్తుంది. దానికి నిరసనగా ఈవేళ మునోపాక మండలం వాడ్రాపల్లి ఆవలో బోట్లు దోణులతో ఒక నిరసన కార్యక్రమం చేపడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమం పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పలు చలపతిరావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షుల వారు మన నాగదేశ్ గారు, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ మన దొడ్డి శ్రీని గారు, అదేవిధంగా పూర్ణ సర్పంచ్, ఇతర జనసేన నాయకులు, ఇతర మండలం నుంచి వచ్చిన నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసి మన నాయకుని నిర్బంధించి లబ్ధి పొందాలని చూశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మన నాయకుడు ఏనాడు తప్పు చేయలేదు కాబట్టి మచ్చలేని నాయకుడిగా మళ్ళా పైకి వస్తారని మాకు అందరికీ నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వానికి కూడా కళ్ళు తెరాలని అనేక విధాలుగా అనేక నిరసన తెలుపుతున్నాం. కానీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఇప్పటికైనా సరే జస్టిస్ వారు న్యాయం తీసుకొని న్యాయం చేయమని యావత్ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తప్పుడు కేసులు మానుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని, లేదంటే వచ్చే రోజుల్లో తప్పనిసరి నిండి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు జైలు పోవడం కాదు, మా చంద్రబాబు నాయుడు పరిపాలించడం కాదని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రభుత్వం బుద్ధి తెలుసుకొని వెంటనే మా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసినట్టు, అలాగే జ్యుడిషియల్ గారు కూడా తమ న్యాయం చేయమని కోరుతున్నాం. యలమంచి నియోజకవర్గం మునోపాక మండలంలో వాడ్రాపల్లి రిజర్వాయర్లో జలదీక్ష చేయడం జరిగింది. దాంట్లో
मरी తెలుగు దేశం పార్టీ వారు జనసేన పార్టీ వారు ఇద్దరు ఈ జనదీక్షలో పాల్గొన్నారు మరి ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు మరి ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుందో ఇంకెలాగా పోతున్నాం పోయేటప్పుడు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పోదామని భావిస్తున్నట్టుంది కానీ జనాలు అంత తెలివితక్కువగా లేరు జనాలు అందరూ కూడా నేటి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద మరి వ్యతిరేకించి మరి షెడ్యూల్ ప్రకారంగా దీపోయే బదులు ముందుగానే జనాల తాలూకా వ్యతిరేకతని చవి చూసే పరిస్థితి వస్తుంది వచ్చేటట్టు ఉంది ఇప్పటికైనా తెలుసుకొని ప్రభుత్వం దిగొచ్చి मरी प्रतिपक्ष तालूका सलह पी मरी प्रभुत् जनल की मंत्री सदेश नरक।